బీఆర్ఎస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అధినేత కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ తెలంగాణను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు అబద్దపు హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టినా రాజ్యసభలో తెలంగాణ హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు బీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అందజేస్తారు రాజ్యసభ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా వజ్ర రవిచంద్ర గారిని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిన్న ప్రకటించారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వద్రరాజు రవిచంద్ర గారు స చెప్పండి మీరు గత ఉప ఎన్నికల్లో కూడా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు తెలంగాణ సంబంధించిన అనేక అంశాలపై రాజ్యసభలో చర్చించారు ఇవాళ మరోసారి కూడా మీకు అవకాశం దక్కించిన ఏం చెప్తారు సార్ ముందుగా ఇంత మహత్తరమైన అవకాశాన్ని భారతదేశంలోనే ప్రజాస్వామిక చట్టబద్ధతలో ఉన్నటువంటి పెద్దల సభ రాజ్యసభకు గతంలో బండా ప్రకాష్ గారిది ఇరవై నెలల కోసం ఇచ్చినప్పటికీ అప్పుడే కేసీఆర్ గారు చెప్పారు రవి నీకు ఇది టూ ఇయర్స్ కాదు ప్లస్ సిక్స్ ఎయిట్ ఇయర్స్ అని చెప్పి అందరి ముందు హ్యాపీగా అప్పుడే చెప్పి అదే విధంగా చాలా కష్టపడ్డావు పని పనిచేస్తున్నావు సిన్సియర్గా ఉన్నావు కష్టపడి అట్లాగే చేయాలి అని చెప్పేసి ఆశీర్వదించి మరొక్కసారి రాజ్యసభకు తెలంగాణ వాణి గొంతు వినిపించే విధంగా తెలంగాణను కష్టపడి పద్నాలుగేళ్ళు పోరాటం చేసి ఎట్లయితే సాధించుకున్న తెలంగాణను తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన తొమ్మిదిన్నర ఏళ్ళు చేసిన అభివృద్ధిని నిర్వీర్యం కాకుండా కాపాడుకునే ప్రయత్నం తను సాధించినటువంటి నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతో ఉన్నటువంటి అన్నింటినీ కాపాడుకోవడానికి నీళ్లను ఆంధ్ర వాళ్ళు దోచుకుపోకుండా పక్క రాష్ట్రాలు తీసుకుపోకుండా కాపాడుకునే ప్రయత్నం అట్లాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కూడా తెప్పించుకొని ఈ దేశాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా కేసీఆర్ గారు నాకు ఇచ్చిన బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ రాజ్యసభలో నా గొంతు వినిపించి తెలంగాణను మరొకసారి పరిరక్షించుకునే విధంగా భారత రాష్ట్ర సమితి తరపున పోరాడే విధంగా నేను కష్టపడతానని చెప్పేసి మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు ఆశీర్వదించారు నేను అదే కష్టపడతాను రెడీగా ఉంది ఈసారి మరింత బాధ్యత పెరిగింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించారు ఇప్పుడు మీరు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ జిల్లా ఎడారిగా మారనుంది రేపు రాజ్యసభలో ఏ విధంగా మీరు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా కేసీఆర్ గారు మేము ఎప్పుడు పార్లమెంటుకు సమావేశాలకు వెళ్లే ముందు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఈసారి ఈ విధంగా పోరాడండి ఈసారి దీని మీద పోరాడండి ఎట్లయితే దిశానిర్దేశం చేస్తారో ప్రతిసారి అందరికీ మేము ఒక స్టూడెంట్స్గా సార్ దగ్గర నేర్చుకుని పోయి ఖచ్చితంగా అవే ఇంప్లిమెంటేషన్ చేసి పోరాడతాం రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో ఎట్టి పసులో వెనుకొచ్చే సమస్య లేదు ఈ రాష్ట్రాన్ని ఎట్టి నిర్వీర్యం కానీయము కేసీఆర్ గారు సాధించినటువంటి కష్టపడి తెచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నం రాజ్యసభలో చేస్తాం మేము ఎంపీలందరం కలిసి కష్టపడి సాధించుకుంటాం చివరగా మీరు ఒక బీసీ బిడ్డగా మరోసారి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మీరు యావత్ తెలంగాణ బీసీ బీసీ బిడ్డలకి ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అందరం కలిసి కూడా ఏదైతే ఆవేశమో ఏదైనా ఆలోచించి తొందరపడి వాళ్ళు ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు అనాలోచితమైనటువంటి వచ్చినటువంటి హామీల పట్ల ఆకర్షితులై తొందరపడి ఓట్లేసి ప్రభుత్వాన్ని తెచ్చారో అవన్నీ వచ్చేదాకా ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా మేము పో పోషిస్తూ ఎండగడతాం అవన్నీ అమలయ్యేదాకా పోరాడతాం రైతులు కానీ కరెంటు ఇబ్బందుల్లో ఉంది నీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి సడన్గా కాలం కూడా కనికరించలేదు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఏ పని చెప్పినా చేసుకుంటూ పోతాం మా అందరం కూడా కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చేదాకా పోరాడతామండి థ్యాంక్ యూ అండి మొత్తం చూసినట్టయితే ఏదైతే కేసీఆర్ గారు అభ్యర్థి ప్రకటించడం పట్ల శుభాకాంక్షలు అభినందనలు చెప్తారు అంతే అంతేకాకుండా ఏదైతే తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు కావచ్చు ఇతర హక్కులు అన్నింటినీ కూడా పరిరక్షించేందుకు నేను రాజ్యసభలో నా వంతుగా పోరాటం చేస్తా అని చెప్పేసి కూడా వద్ర రవిచంద్ర చెప్తున్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి న్యూస్ హైదరాబాద్